సాక్ష్యం చెప్పగలిగినటువంటి వారు ఈ దినం మంచి అవకాశం. ఇప్పుడైనా చెప్పొచ్చు, కానీ ఈ దినం ఫ్రీ. ఎందుకంటే మనకు ఆరాధన రొట్టె విరిచే ఆరాధన లేదు కనుక కేవలం వాక్యము చదువుకుని ప్రార్థన మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆశ కలిగినటువంటి వారు సోదరులు తప్ప పురుషులు ఎవరైనా ఆశ కలిగినటువంటి వారు రక్షింపబడిన వారు మాత్రమే అది మాట్లాడవలసి ఉంటే ఆశ ఉంటే కొంచెంసేపు మాట్లాడవచ్చు. ఆ తర్వాత మరి అనుభవం కలిగిన వాళ్ళు ఎవరైనా మాట్లాడవచ్చు. సరే, యెహోషువ గ్రంథంలో కొన్ని సంగతులను మనము మాట్లాడుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథము 3:4 మనము చదువుకుందాం. మీకును దానికిని దాదాపు 2,000 పొలమూరల ఎడముండవలె. మీరు వెళ్ళుత్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినవి కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. దేవునికి స్తోత్రాలు. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మేము వాక్యాన్ని గౌరవించి స్తుతిస్తూ ఉన్నాం. మీ వాక్యాన్ని పలకడానికి కూడా ప్రభువా మేము భయపడుతూ ఉన్నాం. మేము మట్టివారులాగా ప్రభు మీ వాక్యము పరిశుద్ధమైనది. పరిశుద్ధాత్మ చేత వ్రాయబడినటువంటి మీ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మేము భయపడుతూ ఉన్నాం, మేము వణుకుతూ ఉన్నా. మీ మహాప్రభావము వాక్యము రూపణలో మా మధ్యలోనికి మీరు తీసుకురానందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చినటువంటి మీ బిడ్డలందరినీ మీరు కనికరించి మీ కృప చొప్పున మేలు చూపి మీరు మహిమపరచండి, సహాయం చేయండి. అర్హుడు అయోగ్యుడు ఎందుకు పనికిరాని వాడు ప్రభు, నీ పక్షాన నిలబడిన మాత్రమే నోరు తెరవడం తప్ప నాకేమి చేతగాదు. వా సహాయం చేయండి. యేసునామములో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమటువంటి సహోదరులారా, ఇంతకు మనము ఇక్కడ చదువుకున్నటువంటి మాటలు 4వ వచనం నుంచి మనం చదువుకున్నాము కాబట్టి దానికి ఇన్ని మూరల దూరములో నడవాలి అని మనము చదువుకున్నాం 2వ లైన్లో కదా. దానికి దాదాపు 2,000 పొల మూరల ఎడముండవలేను అని మనం చదువుకున్నాం. ఏ దేనికి కదా, అది మనం చదవలేదు కదా. దేనికి అంటే దేవుని యొక్క మందసానికి. మందసానికి సమీపించకూడదు. ఎక్కడన్నా ఉండి దొంగచాటుగా మందసము లోపల ఉండేటువంటి కొన్ని పరికరాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే మన్నాతో నిండినటువంటి బంగారపు పాత్ర ఒకటి, చిగిరించినటువంటి అహరోను కర్ర ఒకటి, పదార్థాలు కలిగినటువంటి 2 రాతి పలకలు. ఈ 3 వస్తువులు మందసములో ఆ పెట్టెలో ఉంటాయి. కనుక ఎవరు చాటు మాటు కూడా చూడకూడదు. చూస్తే ఇక మరణము తప్ప మరొకటి కాదు. అంతకంటే తాగకూడదు కూడా. కాబట్టి ఇది ఇశ్రాయేలుల మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క మందసము యొక్క విధానం అనే మాట మనము గమనిస్తూ ఉన్నాం. ఆ మందసాన్ని ముట్టేవారు లేవీయులు, యాజకులు. వారు తప్ప మిగతా వారు మందసాన్ని ముట్టడానికి వీలు లేదు.
డేంజర్ ఆ జనాలు కనుక ఆ రకంగా ఉంటూ ఉండగా ఇప్పుడు ఇంతవరకు 40 సంవత్సరములు వారు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటి అనగా ఐగుప్తు దేశము నుండి బయటికి వచ్చి ఎర్ర సముద్రాన్ని దాటుకొని ఆ అరణ్యములో దరిదాపు 40 సంవత్సరాలు వారు కాలము గడిపారు. వాళ్ళు గడపడం కాదు, వారికి ఒక విధి ఉన్నది, ఒక నిర్ణయం ఉన్నది. అది ఏంటిది అంటే మేఘస్తంభము ఇశ్రాయేలులకు పైగా ఉంటుంది, అది పగలంతా మేఘస్తంభముగా ఉంటది. అది నీడ అనగా మనం చిత్రేసుకుంటే ఎట్లా ఉండదో అంతకంటే చల్లని రీతిలో ఆ ఇశ్రాయేలుల యొక్క ప్రజల అందరి పైన ఆ మేఘము ఆవరించి ఉంటుంది. అదే మేఘము రాత్రి పూట అది అగ్నిమయముగా అంటే వెలుతురు ఇచ్చినట్లుగా ఆ మేఘము అగ్ని స్తంభం అయిపోతుంది. మేఘము ఒకటే కానీ దానికి రెండు రీతులుగా మరి ఉన్నాయి. పగటి వేళ ఒక రకంగా ఉంటుంది, రాత్రి వేళ ఒక రకంగా ఉంటాయి. మనకు బలుపులున్నాయి చేస్తున్నాం కానీ పాపం ఇశ్రాయేలులకు ఏమున్నది? ఏమీ లేదు. ఒక దివిటి తప్ప, ఆ రోజులలో వాళ్ళు వివేకించేది ఒక దివిటి తప్ప వాళ్ళకు ఇంకొక మార్గం లేదు. అందుకనే దేవుడు ఆయనే వారికి మరి ఒక విద్యుత్ కంటే కూడా శ్రేష్టమైనటువంటి వెలుతురునిచ్చేది దేవుని యొక్క మేఘస్తంభం అని మనం చూడగలం. అలా ఉంటూ ఉన్నప్పుడు ఇప్పుడు 40 సంవత్సరాలు అయిపోయింది, మోషే దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. అదే మోషే ఇప్పుడు ఆ యొక్క పని వరకు ఆయన వెనక ఉన్నటువంటి యెహోషువకు ఆ యొక్క కర్తవ్యాన్ని అనగా ఇశ్రాయేలీయులను నడిపించేటువంటి ఒక నాయకుడిగా దేవుడు మరి ఆ అనుగ్రహించినట్లుగా యెహోషువను మనము చూడగలం. ఇప్పుడు యెహోషువ యోర్దాను నదిని దాటాలి, మోషే ఇశ్రాయేలీయులతో కలిసి ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రం పాయైపోయింది, అందరూ దాటి పొడి నేల మీద వాళ్ళు నడిచి దాటారు. వారి పాదాలకు తేమ కూడా కాలేదు. అది మోషే యొక్క నాయకత్వం కింద జరిగినటువంటి విధానం. 40 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయే ముందు యెహోషువ మీద చేతులుంచి ప్రార్థన చేసి ఆ బాధ్యత ఆ బరువు యావత్తు యెహోషువకు మోషే ద్వారా దేవుడు అప్పగించి మోషేకు నేను తోడై ఉన్నటువంటి ప్రకారం నీకు కూడా నేను తోడై ఉంటానని దేవుడు సెలవించడం బట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయులను తోడుకొని వస్తూ ఉన్నారు. వచ్చి మనం చదువుకున్నట్టే ముందే ఆ మాటలు మనము దాటి మనం చదువుకున్నాం. ఇప్పుడు యోర్దాను నది, యోర్దాను నది అది ఏమి చేయబడిందంటే అది పారే, ఎర్ర సముద్రము పారేది కాదు, అది నిలకడగా ఉన్నటువంటిది. కాబట్టి దానిని రెండు భాగాలుగా దేవుడు దానిని పాయం చేశారు. ఇటువక ఒక పాయ, ఇటుపక్క ఒక పాయగా నిలబడినప్పుడు మధ్యలో ఆయన నేల ఏర్పడినది. కానీ ఇది ఈ ఓటాన్ని మరి అలాగా నిల్వ ఉండేటువంటి నీళ్లు కావు, అని ఇవి సరాసరిగా పారే పై నుండి పారుకుంటూ పారుకుంటూ కిందికి వెళ్ళిపోయేటువంటి నీళ్లు యోర్దాను నది యొక్క విధానం. అట్లయితే దీనిని దాటాలన్నా కూడా అప్పుడు అక్కడ 20 లక్షల మంది ఉంటే వారి పశువులేమి, వారి మరి జంతువులు అదే వారి యొక్క పశువులు మేకలు కానీ గొర్రెలు కానీ ఒంటెలు కానీ గాడిదలు కానీ ఎద్దులు కానీ
ఇశ్రాయేలు ఏ ఓడ పెడతాం, ఏ ఓడ దాటిస్తుంది చెప్పండి. అందుకని దేవుడు ఏకంగా ఆ నీళ్లను ఆడాకుపురమైనటువంటి ఆడ అక్కడ ఒక రాశిగా దేవుడు నిలబెట్టాడు. దేవుడికి అద్భుతమే కదా, నీళ్లు రాశిగా నిలబడమా? అవును, అది దేవుని చేత కలిగినటువంటి విషయం. కనుక ఆరాధన రాశిగా నిలబడిన తర్వాత దానికి ముందు మందసము యాజకులు నలుగురు యాజకులు వాళ్ళ భుజం మీద పెట్టుకొని వారి అధికారులు ఆ నీళ్ళ మీద అట్లా తాకగానే ఎక్కడి నీళ్ళు అక్కడ విడిపోయి వీళ్ళకు దావా ఇచ్చినది ఏంటిది అంటే యోర్ధాను నది అందరూ దాటా ఆ నదిలో నుంచి 12 రాళ్ళు తీశారు. 12 రాళ్ళు అలా ఆ నదిలో పాతారు అంటే నిలువ పెట్టారు. 12 రాళ్ళు బయటకు తీసుకొచ్చారు. బాగానే ఉంది. అక్కడి నుంచి సాగిపోయేటువంటి విధానం ఎరుకో పట్టణమును స్వాధీనపరచడానికి ఇప్పుడు యెహోషువ ఆయన బయలుదేరుతున్నాడు. యెహోషువ కాలేబును సమకాలీకుడుగా దేవుని యొక్క పరిధి గమనించాలి. అయితే మోషే బయలుదేరినప్పుడు మోషేలో ఎవరున్నారు అంటే అహరోను ఉన్నారు. అయితే అహరోను ఉన్నాడు, ఆయన చేతుల మీద నీళ్లు పోసేటువంటి ఈ యొక్క యెహోషువ కూడా ఉన్నారు. మోషే ఒక్కడు పోవడం లేదు, వాళ్ళకు సపోర్టుగా ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క పని విధానంగా ఉన్నది, ఒంటరిగా కాదు. దేవుడు అందుకని శిశువులను కూడా పంపేటప్పుడు యేసుక్రీస్తు ఇద్దరిద్దరిగా పంపించాడు. తోడేళ్ల మధ్య ఒకరేళ్ళను నేను పంపినట్లు అని పంపిస్తా. ఇప్పుడు యెహోషువతో కలిసి కాలేబు ఉన్నాడు. కాలేబు అప్రూవ్డ్గా ఉన్నాడు. మోషే యొక్క నాయకత్వంలో కూడా కాలేబు ఉన్నాడు. అయితే కాలేబు పెద్దగా కనబడేవాడు కాదు, కానీ కాలేబు కూడా సామాన్యమైనటువంటి వాడు కాదు. యెహోషువకు ఏ విషయంలో కూడా తీసిపోయేవాడు కాదు. కానీ ఈయనకు అప్పగించబడినటువంటి పని వేరు, కాలేబుకు అప్పగించబడినటువంటి పని వేరు. కనుక ఇప్పుడు మనసము దీనికి వీరికి 2,000 పాదముల ఎడముగా ఉండాలి. మందసానికి సమీపించడానికి వీలు లేదు అని మనము చూస్తున్నాం. ఆ మాటలు మనం చదువుకున్నాం. ఇప్పుడు కొత్త నాయకత్వం యెహోషువది, కొత్త నాయకత్వం యెహోషువ మరి ఆ యొక్క యోర్దాను నదిని దాటించబోతున్నాడు. మోషే వలె మోషే ఎలా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మరి ఇశ్రాయేలు జనాంగం అందరినీ ఎలా దాటించాడో ఇప్పుడు యెహోషువ యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలీయులను వారికి కలిగిన యావరాశిని అవి కోడెలు కావచ్చు, ఒంటెలు కావచ్చు, గుర్రాలు కావచ్చు, ఇంకా రకరకాలుగా ఇవన్నీ కూడా యోర్దాను నదిని దాటిపోతున్నారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక మాటను మనం పట్టుకోవాలి. ఏంటి అంటే చూడండి, మీకును దానికి దాదాపు 2,000 కొలమూరల ఎడము ఉండవలేదు. మీరు వెళ్ళు త్రోవ మీరే ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. అది మనకు అవసరమైనటువంటి ఒక మాట ఏంటంటే, మీరు ఇప్పుడు వెళుతూ ఉన్నారే అది ఇది వరకు మీరు వెళ్ళినటువంటి త్రోవ కాదు. అది మనకు ఈవేళ ఈ క్రొత్త సంవత్సరంలో మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి మాట ఏంటంటే, మీరు వెళ్ళు త్రోవ ఇది వరకు వెళ్ళినది కాదు అని మనం చూస్తున్నాం. ప్రేమటువంటి సహోదరులారా, మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు గతించిపోయాయి. దేవునికి స్తోత్రాలు. అన్ని సంవత్సరాలలో
దేవుడే మనకు తోడుగా ఉండి మనలను ఒక్కొక్క సంవత్సరాన్ని మనల్ని దాటిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరము కూడా ఆయన మహాకృప చేత మనలను దాటించాడు, కానీ మనల్ని నడిపిస్తాడు. దాటించడమే కాదు, ఆయన నడిపించేవాడు కూడా. ఆయన నడిపించేవాడే కాదు, ఆయన మనలను కాపాడువాడు, ఆయన మనలను పోషించేవాడు అనేటువంటి ఈ మాటలను మనం జ్ఞాపకం. కాబట్టి ఈ 2024 సంవత్సరం ఇదివరకు మనం చూడలేదు. ఇప్పుడు రూల్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు, ఎలా మారిపోతాయో తెలియదు. గవర్నమెంట్ వారి యొక్క విధానం, వాళ్ళ రాజకీయ యొక్క విధానం ఎలా మార్పులు వస్తాయో మనకు తెలియదు. ఏ గవర్నమెంట్ మరి ఉంటుందో మనకు తెలియదు. ఎలాంటి మరి రూల్స్ మరి ఉంటాయో మనకు తెలియదు అనేటువంటి మాట ఈ మాటలో మనకు అర్థమిస్తుంది. మీరు వెళ్ళే త్రోవ ఇదివరకు మీరు వెళ్ళినటువంటి త్రోవ కానే కాదు అని మాట్లాడు. అది ఏం చేయాలంట? ఆ మాటలో మనము మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను కనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. కొన్ని నిషిద్ధ అంటే కొన్ని వారికి విధించినటువంటి కట్టుబాట్లు ఉన్నాయి, ఆ కట్టుబాట్లు వాళ్ళు మీరే దానికి అంటే మందసాన్ని సమీపించడానికి. కానీ అయితే ఆ త్రోవ ఎలా గుర్తుపట్టాలి, ఎలా వెళ్ళాలి? అంతకుముందు 10 మంది వెళ్ళి వేరు చూసి వచ్చారు, అది సంగతి వేరు. కానీ ఇప్పుడు గుర్తుపట్టాలన్నమాట. అదే ఈ రోజులలో మన గుర్తులు ఏమిటి అది కదా మనకు కావాల్సింది. వాళ్ళేమో గుర్తులు పట్టాలన్నారు, ఆ గుర్తులు యెహోషువ దేవుని చేత బోధించబడినటువంటి యెహోషువ ఇప్పుడు ఇశ్రాయేలీయులకు బోధిస్తూ ఉన్నారు. ఎలా గుర్తుపట్టాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా వాళ్ళు బహు జాగ్రత్తగా పాటించవలసినటువంటి వారై ఉన్నారు. అయితే మనము ఈ నూతన సంవత్సరములో మనం కూడా కొన్ని గుర్తులు పెట్టాలి. ఏమిటి అంటే ఈ దినాలను గురించి, ఈ అంత దినాలను గురించి దేవుని వాక్యములో అనేక స్థలాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో జరగబోతాయో అనేటువంటి కొన్ని లేఖన ఆధారాలు ఉన్నాయి. అవన్నీ బైబిల్లోనే ఉన్నాయి కదా. కాబట్టి ఒక ఆయన ఈ యూట్యూబ్ లో మాట్లాడతారు, ఆయన బాబురావు, ఆయన పేరు బాబురావు. ఆయన ఇప్పుడు ఇశ్రాయేలు యుద్ధము, యుద్ధాన్ని గురించి, అమాసు ఇశ్రాయేలు మధ్యలో చెలరేగినటువంటి యుద్ధాన్ని గురించి లేఖనాలు చూసి ఇలా అమాసు ఎన్నో వేల సంవత్సరముల క్రితమే అమాసు యొక్క పేరు అందులో రాయబడిందని ఆయన తీసి చూపిస్తూ ఉన్నారు. అవి గుర్తుపట్టడం లేఖనాలు ఏ టయానికి ఎక్కడ మరి రాయబడిందో అది ఇప్పుడు జరుగుతుంది. ప్రియమైనటువంటి వారలారా, మన విశ్వాస జీవితంలో దేవుని యొక్క వాక్యము మనకు అన్ని రకములైనటువంటి గుర్తులు అని మనం చూస్తూ ఉన్నాం. లేఖనాన్ని చదువుకొని లేఖనానుసారముగా మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ రోజు ఆ రోజుకు ఈ రోజుకు ఏంటి తెలియదా అంటే ఆ రోజు మందసానికి దగ్గరికి పోకూడదు. మందసం తాకితే వెంటనే అక్కడే పడి చాలు చచ్చిపోవాల్సిందే, కానీ ఏ మనిషి బ్రతకడానికి వీలు లేదు. అది ఇప్పుడు ఎక్కడ ఉంది మందసం? మందసము అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుకు ముంగుతే మందసం అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు ఉన్నారా అంటే ఆయన శారీర రీతిలో లేదు, కానీ ఆత్మీయంగా ఆయన ఉన్నారు. దేవుని వాక్యములో రాయబడినట్లుగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామున వారు కూడి ఉందో వారి మధ్యలోనే ఉంటారని సెలవిచ్చినటువంటి మనం విశ్వాసులకు కనుక అది మనము
విశ్వసించవలసినటువంటి కొన్ని లేఖనాలు, కొంత వాక్య భాగాన్ని మనము నమ్మి తీరవలసినది. ఆయన ఆత్మరూపిగా మన మధ్యలో ఉన్నారు. పరిశుద్ధాత్మ భూలోకంలో సంఘముతో, నమ్మినటువంటి పిల్లలతో, కుటుంబాలతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన అదృశ్య స్వరూపి అని మనం చూడగలం. దేవుడు అదృశ్య స్వరూపి, కానీ ఆయా సందర్భాలలో కార్యాలను మనం చూసినప్పుడు దేవుడు ఎంత మంచివాడని, మనతో కూడా ఉండి మనకు సహాయం చేస్తా ఉన్నాడని మనకు తెలుసు కదా. ఆ చూడండి, ఇప్పుడు ఈ కరెంటు ఉన్నది, ఈ కరెంటు ఎక్కడది, తెల్ల ఉన్నదా నల్లగా ఉన్నదా, ఎక్కడుంటది ఈ కరెంటు, ఎవరన్నది కదా. కానీ కనిపెట్టిన వాళ్ళు ఎలా కనిపెట్టారో మనకు తెలియదు. కానీ అయితే కరెంటును మనము ఉంది అని చెప్పడానికి మనం ఏం చేయాలంటే, బల్బు కదా, లేకపోతే కొన్ని యంత్రాలు వాటికి కనెక్షన్ చేసినప్పుడు అవి యంత్రాలు అయితే అవి ఆడతాయి. తర్వాత బల్బు వెలిగి వెలుగును ఇస్తూ ఉంది, దాన్ని బట్టి కరెంట్. అయితే కొన్ని స్థలాల్లో కరెంట్ ఉంటుంది కానీ ఏఇ ఉండదు. అని ఏఇ లేవని కరెంటు లేదని చెప్తామా? పట్టుకుంటే చచ్చిపోతాం అంతే. ఏమి అని మనము పట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కరెంటు ఉన్నది, గాలి మనకు కనబడదు కానీ గాలి ఉన్నది. గాలికి అనువైనటువంటి చెత్త చెదారం అది లేచిపోదు. గాలి లేచినప్పుడు వెళ్ళిపోతాయి కదా. అయితే అవి గాలి రానంత మాత్రాన గాలి లేదని మనం చెప్పలేము. అలాగని దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మందసమైనటువంటి యేసు క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి అట్టి ప్రియ ప్రభు పరిశుద్ధాత్మ మనను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన రేపు మధ్యాకాశానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనలందరినీ తీసుకొని మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. ఇది ఒక రహస్యం. సోదరి సోదరుడా, ఈ రహస్యము నీవు ఎరుగుదువా కదా. నీవు ఎరుగుతే చాలా మంచిది. రహస్యం ఏమిటంటే, క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష వీధి లేదని రెండు రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనములో వ్రాయబడింది. అయితే ఏ శిక్ష వీధి లేదు. క్రీస్తును ఎరగకపోతే నీకున్నటువంటి శిక్షలు, నీకున్నటువంటి శోధనలు, నువ్వు ఎదుర్కొనవలసినటువంటి అనేకమైనవి ఉన్నాయి. చెప్పటాలు ఏంటి? అయితే చెప్పాలి పెద్దలు లీస్టు. ఒకవేళ నువ్వు యేసు ప్రభువును నమ్ముకోలేదనుకో, దిగిన యేసు ప్రభు ఆయన రెండవ రాకడ ప్రారంభమైందనుకో, నమ్మిన వాళ్ళు ఎవరు కనపడరు. అరే ఇప్పుడు ఈయనే ఉన్నాడు కదా మన బ్రదరు, కనపడు. ఎక్కడ పోయాడు? ఎక్కడ చూసినా కనపడు. ఎందుకు? ఆయన అదృశ్యుడైపోతాడు. దేవుడి వాక్యములో తెసలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూడగలం ఏమంటే, కడుపున శబ్దముతో ఆయన వచ్చినప్పుడు మనకంటే మృతి చెందిన వారి కంటే మనం ముందు పోము, కానీ మృతి పొందిన వారు మొదట లేకాలి. ఆ తర్వాత సజీవ నుండి మనము రెప్ప పాటలో మార్పు చెంది వారితో కూడా ఎత్తబడతాం. మహిమ శరీరం వస్తుంది. అప్పుడు అమ్మాయి ఎక్కడ పోయింది అంటే అమ్మ కనపడదు, నాయన ఎక్కడ పోయిందంటే నాయన కనపడదు, లేదు పిల్లలు ఎక్కడున్నదంటే కనపడదు. ఎందుకంటే ఆ దినము, ఆ సమయము చాలా అదృశ్యమైనటువంటి ఆ దినము, అది చాలా ఆందోళనకరమైనటువంటి. ఎవరికంటే విడిచి పెట్టబడిన వారికి ఆందోళనకరమైనటువంటి విషయం అది. భూమి మధ్యలో నీ వారు ఎవరైనా ఆకలికి అలమటించి
నేను ఏమైపోయినా పర్వాలేదని ఆ ముద్ర వేయించుకుంటా. ఆ ముద్ర వేసుకున్న వారు పరలోకానికి వెళ్ళరు. ఇవన్నీ ఎందుకు అంటే విడిచిపెట్టబడిన నీకు కలుగుతాయి. ఇవన్నీ యుగ సంబంధపు దేవత వారి మనోనేత్రములకు వృద్ధితనము కలుగజేసను అనే మాట అక్కడ ఉంటుందండి. రెండవ పేపరు కూడా కావచ్చు. ఒకసారి నేనే మర్చిపోతాను. పేపరు పత్రిక ఉన్నట్టుగా నాకు చూసుకోండి. ఏ అధ్యాయం? నాలుగు అధ్యాయమా? నాలుగు వచనమా? దేవుని స్వరూపమైన నా క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపబడుకున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములో గృఢితనము కలుగజేసెను. వారి మనోనేత్రములకు గృఢితనము కలుగు. సోదరి సోదరుడా, నీవేమో అనుకుంటూ ఉన్నావు, గమనించావా? ఒక ఆత్మ, అపవాది యొక్క ఆత్మ ఉన్నాడు. అతను ఏం చేస్తాడంట కదా ఆ మూడవ వచనం గురించి, మా సువార్త మరుగు చేయబడి నా ఎడల నశించుతున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తుంది. గుడ్డలు చేసేదని రెండు కళ్ళు లేవు వాడి దగ్గర. ఏమి మంచి పూలు పెట్టినా, మంచి కలరైనటువంటి ఆ బాగా విలువైనటువంటి వస్తువు పెట్టినా గుడ్డడికి ఏం జరుగుతుంది? కళ్ళు లేవుగా. ఏం చేస్తావు? యుగ సంబంధమైనటువంటి దేవత నీ మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసి నీవు యేసుక్రీస్తును నమ్ముకోకుండాన్నట్టు ఆయన యొక్క స్వార్థ ప్రకాశము నీ పైన మరి ఆ వెలగకుండాన్నట్టు మనోనేత్రము గుడ్డితనము కలగజేస్తాడు. నువ్వేం చేస్తావు కదా? అట్లయితే ఇదే మంచి అనుకూలమైనటువంటి సమయము, ఇదే రక్షణ దినము, ఇదే మంచి సుదినము. ఎందుకు? యేసుక్రీస్తు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన చనిపోయి మన నిమిత్తము లోకానికి వచ్చి మన శిక్ష యావత్ ఆయన భరించి ఆయన సమాధి చేయబడి ఆయన మూడవదిన తిరిగి లేచినటువంటి మహోన్నతుడు. ఏ గ్రంథాలలో కని వినినటువంటి సంగతులలో మన ప్రాణము పెట్టి సమాధి చేయబడిన తర్వాత లేచినటువంటి దేవుడు ఎవరు లేరు.
నేను మృతులై ఉంటిని గాని ఇదిగో సజీవుడనై యుగ యుగములు మీతో కూడా నేను ఉన్నాను అని ప్రకటన గ్రంథములో మాట్లాడుతూ ఉన్నారు. అట్లయితే ఈ దినము, ఈ మొదటి దినము 2024 సంవత్సరం మొదటి దినము మధ్యాహ్నం వేళలో దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. నువ్వు ఇంకా యేసు ప్రభువును నమ్ముకోలేదా? యేసు క్రీస్తును నమ్ముకోకుండా ఈ లోకము వదిలిపెట్టిన వాడు అట్టి వాడు పుట్టకుండా మంచిది. ఎందుకని ఆ మాట? అలాంటి వాడు పుట్టి నిజ నరకానికి పోవడంకంటే వాడు పుట్టకుండా ఉంటేనే మంచిది. అందుకని యేసు క్రీస్తు యూదా ఇస్రాయేల్ గురించి ఒక మాట అన్నాడు, మనుష్య కుమారుడు ఆయన పోతూ ఉన్నాడు, లేఖనముల ప్రకారం ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు సిలువ మరణాన్ని. అయితే ఎవరి ద్వారా మనుష్య కుమారుడు అప్పగించబడతాడో వాడు పుట్టకుంటే బాగుండు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఘోరమైనటువంటి నిత్య నరకాగ్ని గుండంలో ఆ వ్యక్తి కాలబోతూ ఉన్నాడు. ఆ సంగతి నియమించినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మాట్లాడుతున్నాడు. ఓ సోదరి, ఓ సోదరుడా, నేటికి నువ్వు యేసు క్రీస్తును నీ స్వరక్షకునిగా అంగీకరించకపోతే ఇదే నీకు శుభ దినం, ఇదే రక్షణ భాగ్యం. ఈ రోజైన యేసు క్రీస్తును నీ స్వరక్షకునిగా అంగీకరించు. కానీ నిన్ను మొదలుపెట్టి నమ్మకుండా చేసేది యుగ సంబంధపు దేవత అని రాదు. అంటే యుగ సంబంధపు దేవత అంటే ఏంటి అని నువ్వు ఏమని అనుకుంటున్నావు? యుగ సంబంధపు దేవత అంటే అపవాది. అపవాది నిన్ను నీ మనోనేత్రం మూసివేస్తుంది. నువ్వు నమ్మలే సత్యాన్ని, నువ్వు నమ్మలే యేసుక్రీస్తును, చూడలే యేసుక్రీస్తు ఆయనని స్వరక్షకుడని ఆయనను రక్షకుడిగా నీవు అంగీకరించలేదు. కారణం ఏంటంటే ఆ యొక్క యుగ సంబంధము యొక్క దేవత నీ మనోనేత్రములకు గురితనము కలుగ చేస్తూ ఉన్నది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవం నీకు, నువ్వు ఏ డబ్బు కట్టాల్సిన, నువ్వు ఏ దాన ధర్మాలు చేయాల్సిన పడలేదు, ఏ గొప్ప మరి అద్భుతాన్ని నువ్వు చేయాల్సిన అక్కర లేదు. కానీ ఉన్న పాటున యేసు క్రీస్తు చూడండి, మొదటి అధ్యాయం యోహాను సువార్త మనకు తెలిసినటువంటిది 12వ వచనం మనం చూసాం. తను ఎందరూ అంగీకరించరు వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించాను. అధికారం అనుగ్రహించింది దేవుడని ఏ మనుషుడు కాదు, ఏ పాస్టర్ కాదు, ఏ దైవ బోధకుడు కాదు, కానీ ఆ అధికారం అనుగ్రహించింది ప్రభువైన యేసు క్రీస్తే.